గుంటూరు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై ఇప్పటికీ యాక్షన్ తీసుకోకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని టీడీపీ నేతలు అర్బన్ ఎస్పీని కలిశారు. దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసు వేయడం జరుగుతుందన్నారు. అలా పది రోజులైంది, పది రోజులు దాటింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? స్వయంగా పోలీస్ కమెమరేషన్ డే రోజు విజయవాడలో ఆ వేదిక మీద చెప్పాడు. నన్ను తిట్టారు, మా అమ్మను తిట్టారు, మా వాళ్ళకి బీపీ రైజ్ అయిపోయి ఎన్ని పగల కొట్టారని ఆయనే చెప్పాడు. ఇంక దీనికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? నువ్వు అసలు అంశాన్ని వదిలిపెట్టి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఏమేమి బాలగొట్టారు, ఏమి లాస్ చేశారు, ఏం జరిగిందనే అన్ని వదిలిపెట్టి దెబ్బలు చాలామంది తగిలినాయి. అక్కడ బదిలీకి తగిలినాయి, అనిల్కి తగిలినాయి, ఇంకా చాలామంది తగిలినాయి. ఒక వ్యక్తికి తగిలింది ఒక్కటే ఎమ్మెల్సీ అయిన కేసు ఒకటి ఎఫ్ఐఆర్ కట్టి అసలు మిగతా అంశం మొత్తం వదిలిపెట్టేసి ఈ విధంగా దర్యాప్తు ముందు తీసుకెళ్ళడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. దీని అసలు మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చేయాలి. సో కుట్రదారులు ఎవరు, ఎవరు పంపించారు, అసలు ఏ విధంగా దాడి చేశారు, ఇవన్నీ వదిలిపెట్టి చిన్న చిల్లీ తింగిలాగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నటువంటి సంఘటన ఇది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. దీనికి ప్రత్యేక సాక్ష్యాలు కూడా ఏమి అవసరంలా. కాబట్టి అదే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 40 రోజులు అవుతున్నా కూడా మరి ఈ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగబద్ధం కాదు. ఇవాళ ముఖ్యంగా కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది పోలీసు డిపార్ట్మెంట్ అనేదానికి ఇది మచ్చు తునక. అనేక రోజు చేస్తానే ఉన్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? గంజాయి విత్తలవిడిగా పెరిగిపోయింది రాష్ట్రంలో. దేశంలో గంజాయి మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయని చెప్పి నేను మాట్లాడా. దానికి నా మీద పోలీసు వాళ్ళని పంపించారు. అక్కడ మొదలైంది గొడవ. దీనికి సమాధానం చెప్పడం. ఆ తర్వాత కూడా 40 రోజుల నుంచి రోజు గంజాయి పట్టుకుంటానే ఉన్నారు. ఎక్కడ కేజీలు కేజీలు కోట్లాది రూపాయలు గంజాయి ఈ మధ్యకాలంలో ఈ 40 రోజుల్లో 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసే గంజాయి ఏడన పట్టుకొని ఉంటారు దేశంలో. దీని మొత్తానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏడ దొరికిన అది అడిగిన దానికి ఈ గొడవ అంతా ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి నానాభిమాలు ఏం మాట్లాడాడు పట్టాభి గారు ఏమన్నాడు దానికి అర్థాలు ముందేమో వాళ్ళ సలహాదారుడు తీశాడు. దానికి అర్థం ఏదో అది చెప్పడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది. ఆ అర్థం వాళ్లే తీశారు. అదే అర్థం ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. దీనికి అర్థం ఆయన అన్న మాటకు అర్థం ఇది. అందుకని మా వాళ్ళు పగలగొట్టారు బీపీలు రైజ్ అయ్యని. కాబట్టి ఆ బీపీలు రైజ్ అయినని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా దానికి కారణమైన అందరిని కూడా శిక్షించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే చట్టపరంగా రోజు కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూస్తానే ఉన్నారు. దీనికి సంబంధించి మీరు రేపు జవాబుదారీగా నిలబడాల్సి వస్తుందని చెప్పి మాత్రం నేను ఎత్తాను.